ఏమో అంత దుడ్డు తినేస్తాయి అయ్యి చెప్పుకోనే సాధ్యం లేదా అబ్బాయో చెప్పుకుంటే ఊరికే సిగ్గులు సేటు కడుపులో బ్యాగ్ పెట్టినట్లుంటది నీళ్లు నీళ్లు ఖర్చు పెట్టినట్లు ఖర్చు పెట్టేసి లాస్ట్ కి నీళ్ళు నాకే ఏమమ్మా ఏమమ్ ఎట్ల జరిగా ఏం కదా ఏముందిరా పొద్దున్న నాలుగే నూరు ఇన్నూరు మంది ఇంటి తాకొస్తాను రే మేము క్యాన్వాస్ కి వస్తామంటాం నేను టిఫిన్లు పెట్టి తలాకొక వెయ్యి ఐనూరు ఆడ మనిషికి అయితే ఐనూరు మగన్ కయితే వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తా అంటే పన్నెండు ఒక గంట వరకు అంటే తిరుగుతాన్రప్ప అవుతులు ఒకడు కనబడు యాడికి పోయింటారని చూస్తే అంత ఆపక్క పోయింటారంట అంటే ఒకే తిను మన పక్క కొద్దిసేపు పక్క కొద్దిసేపు చూడాలి జనాలు ఎట్లా తెలియదు మీరు పైరే మా అట్లా అయిపోయింది కాదు మా పోలింగ్ రోజు చూసుకునేట్లేదా పోలింగ్ రోజు ఏం చేస్తాం ఉన్నే నంజున్నే వాణ్ణి గంగాధుడి ముగ్గురిని పెట్టింటే వానా ఫుల్ ముందేసేసినారు ఎవరు వచ్చినా కూడా అది నా కర్మ గాలి నాకు మంచం గుర్తు ఇచ్చిండారు ఆ మంచం గుర్తుకు ఓటేయండి అని చెప్పకుండా అది కింద ఉండేది మందే మన గుర్తు అన్నిటికన్నా లాస్ట్ గుర్తు మన ఏ కింద దానికి గుద్దండి కింద దానికి గుద్దండి అని చెప్పిండారు మన వాళ్ళంతా నిజమైన కూడా కింద దానికి గుద్దుతామని పోయి కడగా ఉండే నోటా గుర్తు వచ్చిండ్రా మంచానికి గుద్దుకుండా కింద ఉండే నోటాకు గుద్దుతే నాకు వచ్చింది అది అక్కడికి కాకుండా ఇక్కడికి కాకుండా ఆరునూరు రోడ్లు అన్యాయం అయిపోయారు తెలుసుకుంటే చాలా బాధ అవుతుందిరా రా సినిమలాపురము బాగేపల్లి ఈడబిద్దూరు నుంచి కొందరు దొంగోట్లు పిలిపిచ్చింటే వాళ్ళ కన్నడ వాళ్ళు వాళ్ళు కూడా చెప్తాడంట ఏ చెప్తాడంటేగా అయ్యా అదేరా కన్నడలో కింద ఉండేదానికి గుద్దండి అని వాళ్ళు తీసిపోయి వాళ్ళు నోటాకేసేసిండారు నా కర్మ ఇంకేమైనా సమాచారం ఇండోపూర్ లో లాక్ డౌన్ ఇంకా ఉందో ఎత్తేసిందా మామ పన్నెండు గంటల వరకు అట్లే పెట్టుకోని ఉండారు లాక్డౌన్ జరుగుతాంది ఎట్లా లేరా నేను ఓడిపోయినా ఓడిపోయినా కానీ వాడు చిన్న మనుడు నంజుండు గారి గెలిచిన అది కూడా సంతోషం వాడు ఈ మధ్య ఫోన్ అయ్యే రా వాడు కౌన్సిలర్ గా గెలిచినాక హిందూపూర్ లో నంజుండు ఎలక్షన్ లో నిలబడినా ఏం రాలి అడుగుతావుడు హిందూపూర్ లో నలభై రెండో వార్డు నిలబడిందంట నలభై రెండో వార్డు హిందూపూర్లోనా

వాడు అయినా నువ్వు తీపిచ్చింట నువ్వుట్లు ఎట్లు గూబా నలభై రెండో వాడు ఉంది మన జిల్లా అయిపోయింది హండూపురంతా నాయకులు పీకిలాడి జిల్లా తెచ్చినారని చెప్తే నేను ఇస్తే రాడ్డు చూడరాలి ముస్లింకి ఎంత అన్యాయం చేస్తారు ఇంత కుళ్ళు మోసం ఉండకూడదు రాలి నాకే సిగ్గైతుందప్ప ఫోన్ చేస్తే ఎత్తునే ఎత్తు రావడం మన ఒకసారి చేస్తే వాళ్ళ పెండ్లం చెప్తుంది లేదు మామ కౌన్సిల్ మీటింగ్ పోయినాడు ఆటికి పోయినాడు ఇటికి పోయినాడు వాడు గెలే గెలుకుంది ఆటికి పోతాడు రా చూడరా ఎంత అన్యాయం రా కాలము పోలేపా అది అయ్యింది గాని కానిలే నేను వస్తాను నా కొడుకు ఎవరి మీద చూస్తాను కాని కాని వాటలు గాని నేను బడబడలో ఇడిచేవాడు కాదు వాళ్ళ మీద చూస్తాను వస్తాను వచ్చినాక ఇంకొకరికి ఉడ్డాడిస్తాను అది సరే గానీ ఆ నాటికి వాడు ఎట్లుంది రాలి అదన్నా బాగా పెట్టుకోండి రాలి నోరంతా చెడిపోయింది వచ్చి దాన్న అట్లా ముగిస్తాను మమ్మ చెప్పేది మరిచిపోదు మమ్మ ఏమే పోయిన ఆదివారం మామా అది కోడి శనివారం రాజు నుంచి కనపడకుండా అయిపోయామా ఏమర అట్లా అంటే ఊన్ మామా ఇక్కడ ఆదివారం ఫుల్ లాక్డౌన్ ఏడ చికెన్లు మటన్లు చిక్కెళ్ళు ఎవడో దాన్ని పట్టుకొని నీళ్ళు తాపేసినాడు మామా కాదులే నాటి కూడా బంగారం కూడా ఎత్తి పెట్టుకోరా నేను వస్తానని చెప్తే దానికి ఎవడైనా ఎవరు రమ్మన్న రాళ్ళు ఎత్తిండే ఊన్ మామా చాలా ఎదిగితే ఏడా చిక్కలేదు అయ్యో నాయనా ఎవడన్నా ఎత్తుకోపారా నువ్వే ఏమన్నా దాన్ని ఏమన్నా గుడికేశ్వరా మామా నీకు చూడండి నేను నాకు అదే కోపం వచ్చేది నేను అట్లా పడా మామా మాటకి ఉన్నాయి కాదమ్మా నొమ్మి నంజు ఆలు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా వద్ద మామూ వానికి మాత్రం అని చెప్పా ఇంక నేను నిజమేనేమో అనుకోండి ఇంక వాళ్ళ అక్క కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేస్తా నాకు ఇప్పుడు అర్థమా నువ్వు వానికివాళ్ళ అక్కకివా అది ఎవ్వరమ్మా ఉంటాయరా చాలా మళ్ళీ ఆ కోడి పాయా ఎలక్షన్ లో దుడ్డు బాయ ఆ పరిస్థితి ఉన్నది బాయ ఉంచుకుంది బాయ అన్నట్లు అయిపోయారు రాలి సొమ్ము బాయ చే అన్నట్లుంది వాళ్ళు ఇచ్చిన గుర్తు మంచి గుర్తిచ్చిందారు ఆ వరండాలో మంచి మేసుకొని కొనుక్కోన్నాను ఎట్లా ఈ లాక్డౌన్ రా వస్తాను అవ్వను ఖర్చు చెప్తాను రాలి